చాలామంది హెల్ప్ చేయాలి. ఎందుకంటే ఈ మధ్య రీసెంట్గానే రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఆయన ఇన్సూరెన్స్ కల్పించడానికి ఆయన రామ్ చరణ్ ద్వారా తీసుకొచ్చి చాలా అమౌంట్ తీసుకొచ్చి చేయించాడని చెప్పేసి చేస్తున్నాడు. చేస్తలేదు, చేయట్లేదు నేను అంటే. అందుకని ప్రతి వాళ్ళు అటు కష్టపడి వచ్చిన వాళ్ళు కదా, పక్కనోడు ఇంకెవడు కష్టపడకూడదు అనుకునే వాళ్ళు ఉంటారు. సో మంచి చేస్తున్నారు కాబట్టి చెడు చేసి ఉండకపోతారు అని అనుకోవటం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు అనుకోవటం కరెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం కంప్లైంట్ వచ్చింది కాబట్టి తప్పుడోడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అంటే ప్రతి మనిషికి బలహీనతలు ఉంటాయి, అలాంటి ఒక బలహీనత గురై ఉండొచ్చు ఆ టైంలో. సో మొత్తానికి ఏముంటుంది, 100 మందిని నేను బాగా చూడొచ్చు, ఒకళ్ళ మీద మనసు పడి ఉండొచ్చు, అక్కడ మాత్రం తప్పు చేసి ఉండొచ్చు. అవును, అందుగురించి ఇప్పుడు ఆయన ఆయనకి సపోర్ట్ చేసేవాళ్ళందరూ ఆయన అలాంటి మాతో ఎప్పుడు కూడా అలా బిహేవ్ చేయలేదు. ఏమంటున్నారు అందరూ, తప్పు జరగలేదు కానీ కలిసి ఉండేవారు అంటున్నారు. కలిసి ఉండడం కూడా తప్పేగా ఒక రకంగా చెప్పుకోండి. అవును, తప్పని తప్పు కాదు, ఇష్టమైనప్పుడు కలిసి ఉండటం ఏమో తప్పలేదు కానీ. బట్ ఏది మనం ఎట్ట తప్పు అనుకుంటే చెప్పింది కదా, అడల్టరీని ఓకే చేసింది కదా సుప్రీంకోర్టే. సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఎక్కడికి వెళ్తామో తెలీదు, ఎక్కువసేపు చర్చించుకోవటం కూడా టైం వేస్ట్. అదే సరే, ఓకే, థ్యాంక్ యూ అన్నయ్య. తర్వాత ఇంకొక అంశం, రాత్రి చూసాం కదా మనం దేవర ఇష్యూ, మీకు తెలిసే ఉంటుంది. ఒక మొత్తం ఆపేశారు, అంటే ఎక్కువ ఓవర్ఫ్లో అయిపోయి, అంటే ఎవరికైతే పాసులు ఇచ్చారో వాళ్లే కాకుండా పాసులు లేని వాళ్ళు తెలుసుకున్న వాళ్ళందరూ కూడా వచ్చేసేసి. అది ఎంత కష్టమైందండి, నాకు ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు ఎవరు అడగరు, అడిగారు 3 పాసులు కావాలని అడిగారు. నేను అడిగితే నాకు ఎవరు ఇవ్వలేదు. అంటే ఎవరినో అడిగాను నేను, ఛాంబర్లో ఎవరికో చెప్పాను, దొరకలే పాసులు. తర్వాత రాత్రి ఫోన్ చేసి వాళ్ళకి టీవీలో స్క్రోల్ చూసి, క్యాన్సిల్ అయిపోయింది, పాస్ లేదని బాధపడద్దు అని చెప్పి వాళ్ళకి. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళే ఆ రోజే భయం వేసింది నాకు, మనం ఇటువంటి ఫంక్షన్లు చేయటం ఎంతవరకు కరెక్టు. ఆ రోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు అనుకున్నాం ఆ ఊళ్ళో. నేనే లాగా బయటికి పడిపోయి ఉంటే జనంలో స్టేజ్ మీద తొక్కిసలాడు స్టేజ్ మీదకి లాగి నీళ్లు పోసి లేపి చేస్తానికి 15 నిమిషాలు పెట్టింది. సో ఈ ఫ్యాన్ ఫేరు అప్పుడే ఎంత ఉంటే ఇవాళ ఎన్టీఆర్కి ఎంత ఉంటుంది? మనం టాకింగ్ అబౌట్ 10-15 ఇయర్స్ బ్యాక్ సాంగ్, 15 ఇయర్స్ అయిపోయింది దాట్ మీద. మరి ఇవాళ ఎట్లా ఉంటుంది ఆయనకి? ఆ రోజున ఆయన అంత హడావిడి ఉంటే. ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మనం చేయాలి. ఫ్యాన్స్ రెగ్యులర్గా ఫ్యాన్స్, అంతకుముందు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చిత్తూరులోనే అక్కడ మోటార్ సైకిల్ మీద చచ్చిపోయారు, పడిపోతాయి ఫంక్షన్కి వెళ్ళి వస్తాను. సో కట్అవుట్ కట్టితే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈయన ఫ్యాన్సే కదా చాలామంది ఫ్యాన్స్. సో ఫ్యాన్స్ ముందు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ఇప్పుడు టీవీలు గీవీలు ఇంతకుముందు అంటే మనకి ఏమి ఉండేది కాదు, అక్కడే కావాలనుకునే వాళ్ళం కాబట్టి. ఇప్పుడు ఇంత ఛాన్స్ వచ్చింది కాబట్టి రాత్రి కూడా పాసులు ఎవరికైతే లేవో వాళ్ళ లోపల పంపించలేదని వాళ్ళు ఫర్నిచర్ అక్కడ మొత్తం అద్దాలు ధ్వంసం చేసేసారంట. ఏం మామూలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళకి హక్కు ఉందనుకుంటారు ఈ పాసులు ఇవన్నీ కూడా నైచెళ్తా. మేము చూడాలి ముందు మా దేవుడిని చూసుకోవాలి కదా, వాళ్ళకి దేవుడే కదా హీరో. అవును. సో మా దేవుడిని మేము చూసుకుంటానికి రావాలి అనుకుంటారు, వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇది ఉంటుంది. అందుకని ఆ చేసేదేదో పకడ్బందీగా చేసి సరైన ఓపెన్ ఏరియా చేశాను, 2 లక్షల మంది అన్న వచ్చేటట్టుంటే ఈజీగా ఉంటుంది. అక్కడ ఇంతకుముందు కూడా అట్లా ఓపెన్ ప్లేస్లో కూడా మనం చూసాము, అది రామానాయుడు స్టూడియో అక్కడ, అది నానక్రామ్ కూడా, అక్కడ కూడా ఇది జరిగింది కదా, తొక్కిసలాడు జరిగింది కదా, జరిగి అప్పుడు కూడా ఒకరు ఇదైపోయారు. సో అంటే ఓపెన్ ప్లేస్లో పెట్టినా కూడా సమస్య ఉంది అక్కడ. ముందు ఇది ఉండాలి, సెక్యూరిటీ. సెక్యూరిటీ లేకుండా ఏది చేయకూడదు. బట్ అన్కంట్రోలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత చేసినా కూడా అన్కంట్రోల్. ఇప్పుడు ఎంతమందిని పెడతాం సెక్యూరిటీ అంటాం, 300, 400, 1000 మందిని పెడతాం. మనకు వచ్చేది 100,000 మంది అయ్యే, ఎవరు 1000 మంది ఏం చేస్తారు, 100,000 మంది మన దోషి వెళ్ళిపోతారు. ఎప్పుడు చూడలేదు పోలీసులు స్టేజ్ మీదకి ఎక్కి మైకు తీసుకొని ప్రశాంతంగా ఉండమని చెప్పడం, ఫ్యాన్స్ని అల్లరి చేద్దు చెప్పడం అనేది అసలు మనం ఈ మధ్యకాలం చూసామా? సో ఇలాంటి అంటే ఇప్పుడు ఇది చూసిన తర్వాత అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చేస్తున్నట్టు ఉంది. అదేం లేదు. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేటప్పటికీ మనం దాన్ని ఎక్కువ చెయ్యాలి. ఇందులో 3 ఏళ్ళ నుంచి ఆయన సినిమా రిలీజ్ అవ్వాలి, వాళ్ళకి ఏదో ఒక ఉంటుంది, ఆయన వస్తాడు కలవాలి చూద్దాం అనేది ఉంటుంది. సో ఈ ప్రమోట్ చేయకపోతే బాగోదు, ప్రమోట్ చేస్తే ఇట్ అవుతుంది. ప్రమోట్ చేయకుండా మనం ఇప్పుడు సైలెంట్గా మనం చేసాం అనుకోండి, హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసేసాం, పాసులు ఇచ్చేసి పబ్లిసిటీ లేకుండా మనం ఏం చేస్తాం, ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు నుంచి వేస్తాం, కౌంట్ డౌన్లు వేసుకుంటూ వస్తాం. ఒక రోజు ముందు ఇవాళ ప్రోగ్రామ్ అనుకోండి,
రాత్రి 10 పెడితే ఇప్పుడు సోషల్ మీడియా ఊరికే వచ్చేస్తుంది, పొద్దుటే తెలుస్తుంది. బయలుదేరి వస్తానికి కూడా సగం మంది 50% వచ్చేవారు కాదు. అవును, రాత్రి పెడితే పొద్దున వస్తే టీవీలో వాళ్ళు టీవీలో మర్నాడు టీవీలో చూసుకునేవారు, లేకపోతే లైవ్ పెడతాం కాబట్టి లైవ్ టీవీలో చూసుకునేవారు. అదే ముందు చెప్పలేదని తిట్టుకునేవారు కానీ చూసేవారు. సో ఇటువంటి జాగ్రత్తలు ఏవి, కొన్ని జాగ్రత్త ఇదని కాదు, ఇటువంటి ఏదైనా తీసుకుని ఏదైనా చేసుకుంటే బాగుంటుంది తప్ప లైవ్లు పెడితే డెఫినెట్గా ఇదే ప్రాబ్లం ఉంటుంది ఫ్యాన్స్తో. వాళ్ళ జీవితాలతో మనం ఆడుకుంటానికి మనకు హక్కు లేదు. వాళ్ళు మనం ఎంత ప్రేమించి మన కోసం చచ్చిపోతానికి తయారైన మనుషుల్ని మనం ఇటువంటివి పెడితే పాపం వాళ్ళకి చూద్దామనే తాపత్రయం ఉంటుంది. అభిమానం కొద్ది వస్తారు వాళ్ళు, అదే అప్పుడు వాళ్ళని అదుపు చేయడం అనేది కష్టమైపోతూ ఉంటుంది. వాళ్ళని కొట్టలేము తిట్టలేము, లాఠీ చార్జ్ చేస్తే మళ్ళీ మనకే బాధ. లాఠీ చార్జ్ కూడా జరిగింది రాత్రి, ఇవన్నీ మనకి బాధే కదా. చూస్తా చూస్తే మన పిల్లల్ని మన ముందు కొడతా ఉంటే మనకి బాధ, విన్నా కూడా బాధే కదా, హీరోలు బాధపడతారు కదా. అవును, ఇవన్నీ చాలా కష్టమైంది, జాగ్రత్తగా ఉండాలి. ఎంత అంటే నేనది మామూలుగా ఫంక్షన్ చేసేసి టీవీలో రిలీజ్ చేస్తే అయిపోయింది, ఉంటారు 1,000 2,000 3,000 మంది అట్టకు వస్తారు. అవును.